నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ అమరావతి జూపుడి గ్రామంలో ఛత్రపతి శివరాజ్ మహారాజ్ విగ్రహం శిరస్సు ఖండించారు ఈ దుర్ఘటనను ఖండిస్తూ ఈ రోజు జూపుడి గ్రామంకి ఛత్రపతి శివరాజ్ విగ్రహాన్ని సందర్శించడానికి బయలుదేరిన భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా నాయకులను కార్యకర్తలను అమరావతిలో పోలీసు వారు అడ్డుకొని స్టేషన్ కి తీసుకొని వెళ్లడం జరిగింది ఈ చర్యను బీజేపీ పల్నాడు శాఖ తీవ్రంగా ఖండిస్తున్నామని భారత్ మాతా కి జై అందరికి నమస్కారం ఈ రోజు అమరావతి మండలం జూపుడి గ్రామం దగ్గర మమ్మల్ని అందరిని కూడా ఛత్రపతి మహారాజ్ శివరాజ్ మహారాజ్ గారి శిరసు ఖండించిన విషయంలో మేమందరం అక్కడికి వెళ్ళే క్రమంలో అమరావతి మండలం దగ్గర మా అందర్ని కూడా నిర్బంధించి ఇప్పుడు అమరావతి మండలం ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి మా అందర్ని కూడా తరలించడం జరిగింది ఈ చర్యని భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా తరఫున మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం హిందూ సామ్రాట్ శివాజీ మహారాజు విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి దొండగుల్ని తక్షణమే ఈ ప్రభుత్వం వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పల్నాడు శాఖ తరఫున మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వంలో కేవలం హిందువుల మీద మాత్రమే దాడులు జరుగుతూ ఉన్నాయి హిందువుల మీద మాత్రమే వివక్ష చూపిస్తూ ఉంది ఈ ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఎక్కడ అన్యాయం జరిగినా కానీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక్క ఆ వ్యతిరేకతను వ్యతిరేకత చూపిస్తుంది తప్పించి మిగతా ఏ పార్టీలు కూడా ఈ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నాయి కానీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక ప్రతిపక్షం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మరలా అక్కడ పునర్నిర్మించబోతే మేము మరీ ఉద్ధృతంగా చేస్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం డిపార్ట్మెంట్ వారికి కూడా సిఏ గారికి వారందరికీ తెలియజేశాం త్వరితగతిన మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలి అదంతా విచారణ జరపాలి జరపని పక్షంలో మరలా 15-20 రోజుల్లో కార్యాచరణ తీసుకుంటామని చెప్పేసి ఇప్పుడే మా జిల్లా అధ్యక్షుడు వారు సుధాకర్ గారు తెలియజేయడం జరిగింది వారు వెంటనే చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక నెలలో మేము ఈ విగ్రహాన్ని పునర్నిర్మించాలి లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం భారత్ మాతాకే భారత్ మాతాకే భారత్ మాతాకే శివాజీ మహారాజ్కే శివాజీ మహారాజ్కే శివాజీ మహారాజ్కే